ఇంటింటికి అంగన్వాడీ గృహ సందర్శనలు మరియు కౌన్సిలింగ్ అంగన్వాడీ కేంద్రం అందించే సేవలలో పిల్లలు తల్లుల సంరక్షణ ఆరోగ్యం పోషణ మరియు శుభ్రతలపై కౌన్సిలింగ్ ఇవ్వడం ఒక ప్రధాన సేవ ఈ కౌన్సిలింగ్ ఉద్దేశం తల్లి లేదా పిల్లల సంరక్షకులు లేదా కుటుంబ సభ్యులకు గృహ వాతావరణంలో పిల్లల సంరక్షణపై అవగాహన కల్పించడం మరియు వారి ప్రవర్తనలో మార్పు తీసుకురావడం మూడు నుండి ఆరు నెలల గర్భిణీల గృహ సందర్శనలో కౌన్సిలింగ్ అంశాలు మొదటిది గర్భం దాల్చగానే మొదటి మూడు నెలల లోపే అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేసుకొని ఆశాకు తెలపాలి ప్రభుత్వం అందించే లబ్ధి వివరాలు తెలుసుకోవాలి ముఖ్యంగా కేసీఆర్ కిట్ ద్వారా అందించేటువంటి లబ్ధి ఇందుకు మూడు నెలల లోపే నమోదయ్యి ఉండాలి రోజు అంగన్వాడీ కేంద్రంలో భోజనం చేయాలి ఆరోగ్యలక్ష్మి కార్యక్రమం ద్వారా అందించే భోజనము పాలు గుడ్డు ఐఎఫ్ఏ మాత్రలు తీసుకోవాలి ఏఎన్ఎం వద్ద నమోదు అవ్వగానే మాతా శిశు సంరక్షణ కార్డు ఇస్తుంది కార్డులో గర్భిణీ వివరాలు చేయించుకున్న పరీక్షలు టీకాలు ఎప్పటికప్పుడు రాస్తారు ప్రసవం ఎప్పుడవుతుందో కూడా రాస్తారు కార్డులోని అంశాలన్నీ ఆశ లేదా అంగన్వాడీ టీచర్ ద్వారా తెలుసుకోవాలి గర్భిణీ సంరక్షణ ఆరోగ్య తనిఖీలు కనీసం నాలుగు సార్లు తనిఖీలు చేయించుకోవాలి అంతకంటే ఎక్కువ చేయించుకున్నా మంచిది అందులో తప్పనిసరిగా డాక్టర్ చే రెండు ఉండాలి ఆరోగ్య తనిఖీల వలన కడుపులో బిడ్డ మరియు గర్భిణీ స్త్రీ ఆరోగ్యంగా ఉన్నది లేనిది తెలుస్తుంది అలాగే ఏదైనా ఆరోగ్య సమస్య గుర్తిస్తే పై ఆసుపత్రికి పంపించవచ్చు పిండం ఎదుగుదల కూడా తెలుస్తుంది మొదటి పరీక్ష పన్నెండు వారాలలోపు చేయించుకోవాలి రెండవది పద్నాలుగు నుండి నల్ ఇరవై ఆరు వారాల మధ్య మూడవది ఇరవై ఎనిమిది నుండి ముప్పై నాలుగు వారాల మధ్య నాలుగవది ముప్పై ఆరు వారాల తర్వాత చేయించుకోవాలి అలాగే రెండు టీటీ ఇంజక్షన్లు ఇప్పించుకోవాలి మొదటిసారి ఆరోగ్య తనిఖీకి వెళ్ళినప్పుడు మొదటి టీకా ఇస్తారు తర్వాత నెల రోజుల తర్వాత రెండవ టీకా ఇస్తారు తీసుకోవాలి తల్లికి మరియు పుట్టిన బిడ్డకి ధనుర్వాతం రాకుండా ఈ టీకా నివారిస్తుంది ఎమర్జెన్సీ ప్రమాద లక్షణాలు తీవ్ర రక్తహీనత శ్వాస తీసుకోవడంలో కష్టము మూర్ఛ తలనొప్పి వాంతులు ఛాతి నొప్పి కాళ్ళ నొప్పులు మూత్రాశయం నొప్పి పన్నెండు గంటలకు పైగా నొప్పులు అంటే ప్రసవ నొప్పులు తీవ్రమైన జ్వరము అలాగే అధిక రక్తస్రావము ఈ రెండు ప్రసవానికి ముందు ప్రసవం తర్వాత నెల వరకు ఉమ్మనీరు లేదా మాయ జారడము ఇలాంటి లక్షణాలు ఏది కనిపించినా కూడా వెంటనే సివిల్ ఆసుపత్రికి తీసుకెళ్ళాలి లేదా ఆ పై ఆసుపత్రికి తీసుకెళ్ళినా మరీ మంచిది ఇవన్నీ కూడా ఎమర్జెన్సీ అని గుర్తుపెట్టుకోండి మూడవ అంశము ఆరోగ్య పరీక్షలు ఎత్తు రక్తపోటు మూత్రము రక్త పరీక్షలు ఇలాంటివన్నీ చేయించుకోవాలి తప్పనిసరిగా ఎత్తు విషయంలో నూట నలభై ఐదు సెంటీమీటర్ల కంటే తక్కువ ఉంటే ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది అందుకే అంగన్వాడీ కేంద్రంలో కానివ్వండి ఆరోగ్య కేంద్రంలో కానివ్వండి ఎత్తు చూపించుకోవాలి ప్రతిసారి ఆరోగ్య తనిఖీకి వెళ్ళినప్పుడు బీపీ చూపించుకోవాలి నూట అరవై బై నూట పది కంటే ఎక్కువ ఉంటే వెంటనే సివిల్ ఆసుపత్రికి వెళ్ళాలి అలాగే మూత్రపరీక్షలో అల్బ్యూమిన్ చక్కెర స్థాయి ఎక్కువగా ఉన్నా కూడా ఆసుపత్రిలో చూపించుకోవాల్సిందే రక్త పరీక్షలో హిమోగ్లోబిన్ స్థాయి తెలుస్తుంది ఇది రక్తహీనతని తెలియజేస్తుంది నాలుగవ అంశము బరువు ప్రతీ నెల తూయించుకోవడం అంగన్వాడీ కేంద్రంలో తూయించుకోవచ్చు ప్రతీ నెల కనీసం ఒక కిలో బరువు పెరగాలి పెరగకపోతే డాక్టరు చూపించుకోవాలి వారి సలహాలు పాటించాలి బరువు సరిగ్గా పెరగడం లేదంటే పిండం సరిగ్గా పెరగడం లేదని అర్థం మంచి బరువుతో పుడితే బిడ్డకు ఆరోగ్యపరమైన సమస్యలు రావు ఒక నెలలో మూడు కిలోల కంటే ఎక్కువ బరువు గర్భిణీ స్త్రీ పెరిగిందంటే ఏదో సమస్య ఉన్నట్లు తప్పనిసరిగా డాక్టర్కి చూపించుకోవాలి మొదటి రెండున్నర నెలలలో గర్భిణీ స్త్రీ బరువులో పెద్దగా మార్పు ఉండదు రెండున్నర నుండి మూడున్నర నెలలలో ఒకటిన్నర కిలోలు మూడున్నర నుండి ఐదు నెలలలో రెండున్నర కిలోలు ఐదు నుండి రెండున్నర కిలో నెలలలో నాలుగున్నర కిలోలు ఏడున్నర నుండి తొమ్మిది నెలలలో రెండు పాయింట్ ఏడు కిలోలు ఆ తర్వాత కూడా కొంతవరకు బరువు పెరగచ్చు అంటే మొత్తం కనీసం పన్నెండు నుండి పద్నాలుగు కిలోల బరువు పెరగాలి ఐదవ అంశము గర్భిణీ స్త్రీ ప్రమాదానికి గురయ్యే అంశాలు నూట నలభై ఐదు సెంటీమీటర్ల కంటే తక్కువ ఎత్తు ఉన్న పద్దెనిమిది సంవత్సరాలలోపు లేదా ముప్పై ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న మొదటి నెలల్లో ముప్పై ఎనిమిది కిలోల కంటే తక్కువ బరువు ఉన్న జబజట్టు కొలత ఇరవై ఒక సెంటీమీటర్ల కంటే తక్కువ ఉన్న గుండె జబ్బు చక్రవ్యాధి టీబీ మలేరియా రక్తహీనత బీపీ ఇతర ఆరోగ్య సమస్యలున్నా గర్భంలో కవలలున్న ముందు గర్భవతిగా ఉన్నప్పుడు లేదా ముందు ప్రసవ సమయంలో సిజేరియన్ ఆపరేషను నిర్జీవ జననము లేదా జన్మించిన వారంలోపు బిడ్డ మరణము తరచూ అబార్షన్సు నాలుగు కంటే ఎక్కువసార్లు గర్భిణీ అయినా ప్రసవం సమయంలో ప్రసవం తర్వాత ఏవైనా సమస్యలు అంటే అధిక రక్తస్రావము ఎక్కువసేపు నొప్పులు మొదలైనవి ఏవి కనిపించినా కూడా డాక్టర్ పర్యవేక్షణలోనే ప్రసవము అవ్వాలి ఎప్పుడైనా కూడా ప్రసవం అనేది గవర్నమెంటు హాస్పిటల్లో లేదా ఏదైనా ఆసుపత్రిలో అవ్వాలి గర్భిణీ రోజు తీసుకోవాల్సిన ఆహారం ఉదయం లేవగానే ఒక కప్పు టీ ఒక ఎండు రొట్టె లేదా ముడి అటుకులు తినాలి ఉదయం తొమ్మిది గంటల లోపు ఉపాహారం తినాలి ఒకటిన్నర కప్పు గోధుమ ఉప్మా లేదా కిచిడి లేదా అటుకుల ఉప్మా లాంటిది తినాలి రెండు రొట్టెలు లేదా నాలుగు ఇడ్లీలు మూడు దోశలు ఇలాంటివి ఉపాహారంలో తినచ్చు పాలు ఒక గ్లాస్ తాగాలి ఒక గుడ్డు తినాలి మధ్యలో పదకొండు గంటల సమయంలో ఒక అరటిపండు లేదా ఇతర పండ్ల ముక్కలు ఏవైనా కూడా సగం కప్పు తినాలి మధ్యాహ్నం ఒంటి గంటకు భోజనం తినాలి రెండు కప్పుల అన్నము సగం కప్పు ఆకుకూర సగం కప్పు కూర ఒక కప్పు పప్పు ఒక కప్పు పెరుగు ఉండాలి సాయంత్రము ఒక కప్పు టీ అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఉడికించిన గుగ్గిళ్ళు లేదా వేరుశనగలు లాంటివి తినొచ్చు రాత్రి ఎనిమిది గంటలకు భోజనంలో రెండు కప్పుల అన్నము హాఫ్ కప్పు కూర ఒక కప్పు పప్పు ఒక కప్పు పెరుగు ఉండాలి నిద్రపోయే ముందు ఒక గ్లాసు మజ్జిగ లేదా పాలు తాగాలి పప్పు బదులుగా మాంసం లేదా చేప ఒక కప్పులో మూడు వంతులు ఇవ్వచ్చు అన్నం ఒక కప్పు బదులుగా పుల్కాలు రెండు తినొచ్చు గర్భిణి రోజు తీసుకోవాల్సిన సమతుల ఆహారంలో పరిమాణం విషయానికి వస్తే ధాన్యాలు చిరుధాన్యాలు మూడు వందల తొంభై గ్రాములు ఉండాలి పప్పులు ఎనభై ఐదు గ్రాములు ఉండాలి కూరగాయలు ఐదు వందల గ్రాములు అందులో దుంపలు రెండు వందల గ్రాములు ఆకుకూరలు నూట యాభై గ్రాములు ఉండాలి పండ్లు నూట యాభై గ్రాములు ఉండాలి అలాగే పాలు పాల ఉత్పత్తులు ఏవైనా నాలుగు వందల మిల్లీ లీటర్లు ఉండాలి నూనె ముప్పై ఐదు గ్రాములు చక్కెర లేదా బెల్లము ముప్పై ఐదు గ్రాములు ప్రతిరోజు ఉండాలి మాంసకృతులు విటమిన్స్ ఖనిజ లవణాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తరచుగా తినాలి గర్భిణీ స్త్రీ పప్పు చిక్కుళ్ళు వేరుశెనగ మాంసం క్యారెట్ ఆకుకూరలు పెరుగు గింజధాన్యాలు శనగలు గుడ్డు పాలు పసుపచ్చని పండ్లు చేపలు ఖర్జూరం లాంటి ఫలాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి విటమిన్ ఏ లోపంతో రేచీకటి ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి క్యారెటు గుమ్మడి మామిడి బొప్పాయి ఆకుకూరలు గుడ్డు పాలు చేప కాలయం ఎక్కువ తినాలి అదనంగా ఆహారం చాలా ముఖ్యమైంది కడుపులో పెరిగే బిడ్డ అవసరాల కోసము బిడ్డ మంచి బరువుతో పుట్టడం కోసము తన ఆరోగ్యం కోసము అదనంగా ఆహారం సుమారు ఒకటి బై నాలుగవ వంతు తప్పనిసరిగా తీసుకోవాలి ప్రతిరోజు కనీసం ఎనిమిది నుండి పన్నెండు గ్లాసుల మంచినీరు తాగాలి వంటలో అయోడైజ్డ్ ఉప్పునే వాడాలి ఇది బిడ్డ మెదడు అభివృద్ధికే కాక నిర్జీవ జననాలు అబార్షన్సు అవ్వకుండా చేస్తుంది ఏడవ అంశము రక్తహీనత అంటే రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉండడము పదకొండు గ్రాములు అంతకంటే ఎక్కువ హిమోగ్లోబిన్ ఉంది అంటే రక్తహీనత లేదన్నట్టు అయినప్పటికీ కూడా ప్రతిరోజు ఒక ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్ర వేసుకోవాలి పది పాయింట్ తొమ్మిది గ్రాముల నుండి పది గ్రాముల మధ్యలో ఉంటే రక్తహీనత కొంచెం ఉన్నట్టు రోజు ఒక మాత్ర వేసుకోవాలి తొమ్మిది పాయింట్ తొమ్మిది గ్రాముల నుండి ఏడు గ్రాముల మధ్య ఉంటే మధ్య రకంగా రక్తహీనత ఉన్నట్టు రోజు రెండు చొప్పున కనీసం రెండు వందల మాత్రలు వేసుకోవాలి ఏడు గ్రాముల కంటే తక్కువ ఉంది అంటే తీవ్ర రక్తహీనత ఉన్నట్టు ఇది ప్రమాదకరమైన అంశము డాక్టర్ సలహాలు తప్పనిసరిగా పాటించాలి భోజనం తర్వాత ఒక గంటకి లేదా రాత్రి నిద్రపోయే ముందు మాత్ర వేసుకోవాలి రక్తహీనత కారణంగా నెలలు నిండకుండా ప్రసవం అలాగే నిర్జీవంగా లేదా తక్కువ బరువుతో బిడ్డ పుట్టవచ్చు ప్రసవ సమయంలో లేదా తర్వాత తల్లికి ప్రమాదం కలిగించవచ్చు మరి హీమోగ్లోబిన్ పెంపుదలకి తీసుకోవాల్సిన ఆహారం సపోటా పప్పులు చిక్కుళ్ళు కాలేయము ముడిధాన్యాలు చేప ఆకుకూరలు బెల్లం గుడ్లు మాంసం దానిమ్మ ఖర్జూరం గుమ్మడి నువ్వులు అటుకులు ఎండుద్రాక్ష లాంటివి ప్రతిరోజు ఎక్కువగా తినాలి ఆహారంలో విటమిన్ సి ఉన్నవి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి నిమ్మ నారింజ ఉసిరి జామ మొలకెత్తిన గింజలు లాంటివి రోజు తినాలి భోజనంకి ఒక గంట ముందు కానీ తర్వాత కానీ టీ లేదా కాఫీ త్రాగరాదు గర్భిణీ సంరక్షణలో అతి ముఖ్యమైన అంశము కుటుంబ సహకారం మిగిలిపోయిన ఆహారం తినకుండా అందరితో కలిసి భోజనం చేయాలి ఉపవాసాలు చేయకూడదు మత్తు పదార్థాలు మద్యం లాంటివి పొగాకు వాడరాదు డాక్టర్ చెప్పిన మందులు టైం ప్రకారం వాడాలి డాక్టరు వ్రాయని లేదా సొంతంగా మందులేవి వాడకూడదు రోజు అంగన్వాడీ కేంద్రంలో భోజనం చేసేలా చూడాలి రోజు పగలు రెండు గంటలు రాత్రి ఎనిమిది గంటలు విశ్రాంతి చాలా అవసరము అధిక శ్రమతో కూడిన పనులు చేయించకూడదు ఇంటి పనులకు సహాయపడాలి ఫిట్స్ కంటి చూపు మందగించిన తలనొప్పి జ్వరము అకస్మాత్తుగా పాదాల వాపు ఉంటే అదే రోజు లేదా వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళాలి తల్లిపై ఒత్తిడి అంటే మానసికంగా కానివ్వండి శారీరకపరమైన ఒత్తిడి కానివ్వండి బిడ్డపై ప్రభావం చాలా చూపిస్తుంది గర్భిణీ స్త్రీ సంతోషంగా ఆహ్లాదకరంగా ఉండేలా చూడాలి చివరిగా సుఖ ప్రసవానికి ఆరోగ్యంగా ఉండడానికి మరియు ఆరోగ్యవంతమైన శిశువు జన్మించడానికి ఈ సలహాలు మరియు సూచనలు పాటించాలని కోరుతూ అంగన్వాడీ సేవలు ఐసిడిఎస్ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ తెలంగాణ ప్రభుత్వం